తన సినిమాల ద్వారా చూపించే గొప్ప కమిట్మెంట్ ఉండదు ఆ దర్శకులైన. ఏ సినిమా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే ఇవన్నీ కూడా అందులో పొందుపరుస్తూ తన వంతు ఒక బాధ్యతగా ఆయన మన సత్సంప్రదాయాలన్నీ కూడా ముందు తీసుకెళ్లినటువంటి వ్యక్తి ఆయన. అలాగే మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినటువంటి దిగ్దర్శకులు ఆయన. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలాంటి గొప్ప దర్శకుడి దగ్గర పనిచేయటం అన్నది నా బిగినింగ్స్ టైంలో అల్లూరి ఉందిగా నిర్మించినటువంటి శుభలేఖ కానివ్వండి, ఏడిది నాగేశ్వరరావు గారి పూర్ణోదయం నుంచి వచ్చినటువంటి సినిమాలు స్వయం కృషి ఆపద్ బాంధుడు ఇవి నటించడం అన్నది నాకు దక్కిన గొప్ప అదృష్టం అవకాశం అని. ఆయన దర్శకత్వంలో నేను నటనలో మరిన్ని మెలుకువలు తెలుసుకోవడానికి నటన పట్ల మరింత అవగాహన పెంచుకోవడానికి నాకు ఎంతో దోహదపడ్డాయి. ఆయన మాలాంటి నటులకు ఒక గ్రంథాలయం ఒక ఎన్సైక్లోపీడియా అని చెప్పగలను. ఆయన సినిమాలు నేటి యువ దర్శకులకి ఒక ఒక గ్రంథాలయం అని చెప్పగలను. అవి అంతటి చక్కటి దర్శక ప్రతిభ కనబరుస్తూ ఉంటుంది. అలాంటి దర్శకులు మళ్ళీ రారు మళ్ళీ ఉండరేమో. ఏవైనా ఆయనతోటి నాకు వృత్తిపరంగా నాకు ఆయన గురుతుల్యులు, అలాగే వ్యక్తిగతంగా ఆయన నాకు పితృ సమానం. ఆయనకి నాకు అనుబంధం ఎలాగ ఏర్పడిందో ఏమిటో తెలియదు. నిజంగా దైవేశ్చ చాలా సందర్భాలు చెప్పాను. ఆయన నేను డైట్ చేసి ఏమి తినకుండా షూటింగ్ చేస్తుంటే అది సబబు కాదు అంటూ ఆయన చేతితోటి అన్నం కలిపి నాకు అన్నం పెట్టినటువంటి సందర్భం తలుచుకుంటుంటే నిజంగా చాలా బాధగా అనిపిస్తుంటుంది. అది సినిమా పరిశ్రమలో చాలా తక్కువగా చూస్తున్నాం, బహుశా చూడమేమో. ఒక గొప్ప దర్శకుడికి ఒక నటుడి పట్ల అంత ప్రేమ వాత్సల్యం ఉంటాం మనం చూడం. అందుకని ఆయన పట్ల నాకు ఆ తండ్రి భావం నాకు అలా ఉండిపోయింది. ఆ భావంతో ఇంద్ర షూటింగ్ వారణాసిలో జరుగుతున్నప్పుడు అమ్మని అంటే జయలక్ష్మి గారిని విశ్వనాథ్ గారిని అక్కడికి పిలిస్తే బాగుండని అనిపించి అనుకున్న తడవుగానే వారికి ఫోన్ చేయగానే రమ్మంటా వింటాయా అన్నారు. రెండే గురుగారు మీరు డెఫినెట్గా బాగుండి, అమ్మను కూడా తీసుకురండి. అంటే ఇది చిరంజీవి పిలుపు అనుకోవట్లేదయ్యా, శివశంకర వరప్రసాద్ పిలుపు అనుకుంటున్నాను, ఆ శివుడే పిలిచాడు అనుకుంటున్నాను బయలుదేరతానని చెప్పేసి ఆయన నేను చేసిన ఏర్పాట్లకి ఆయన వచ్చేసి 2 డేస్ అక్కడ నాతో పాటు వారణాసిలో ఉండి ఆతిథ్యం పొంది అది ఇలాంటివన్నీ కూడా మేము అనుకుంటే జరగదయ్యా. శివేశ్చ ఆ శివుడు పిలుస్తే జరుగుతుంది, అది నీ ద్వారా నాకు సంక్రమించడం నాకు జరగడం అనేది నాకు గొప్ప అదృష్టం అని అంటుంటే అదే ప్రేమ వాత్సల్యం నిన్న మొన్నటిదాకా ఆయన కనబరుస్తుంటే నిజంగా ఒక తండ్రిని పోగొట్టినంత బాధ భారంగా ఉంది. అది దైవ సంకల్పమో లేకపోతే యాదృచ్ఛికమో తెలీదు. సరిగ్గా ఫిబ్రవరి 43 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 2వ తారీఖు శంకరాభరణం రిలీజ్ అయిన రోజున అది సరిగ్గా అదే రోజున అదే ఫిబ్రవరి 2న నిన్న ఆ శివుడి మెడలో ఆభరణలాగా ఆ శంకరుడి మెడలో ఆభరణలాగా అది శివక్యం అయిపోవటం అన్నది ఇది గొప్పగా ఆ శివుడు తన బిడ్డని తనలోకి ఇముడ్చుకున్నాడు తనలోకి తీసుకున్నాడు అనే సంతృప్తితో అందరూ ఉండటం అనేది అది నిజంగా ఒక పక్కన ఎంతో సంతృప్తి కలిగిస్తుంది. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ఆ కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.